अंदर की नमस्कार मार्कापुर निजर्ग जगन साजिक साधिकार यात्र दागना इकड़की मुख्य रीजनल कोऑर्डिनेटर श्री विजयसाईरेड्डी गारु प्रकाशम जिल्ला मुद्दुबिड्ड माजी मंत्रिवर्युलु श्री बालिनेनी श्रीनिवास रेड्डी गारु मंत्रिवर्युलु वीरग नागार्जुन गारु मंत्रिवर्युलु आदिवलप सुरेश गारु जेपी चेयरमैन ऊचेपल्ली वेंकायम गारु जिल्ला अध्यक्षुलु जग्गे वेंकटरेड्डी गारु मरियु कॉर्पोरेशन चेयरमैन न्यूट्रल मीटिंग न्यूट्रल इन्फ्लुएंसर्स एवरैते उन्नारो मेधावल मीटिंग पूर्ति चेसुकोनी बहिरंग सभकु अडुगुपेडुता उन्नाम मुख्यमंत्री गारु ईबीसी नेस्तं कार्यक्रमानिकि एप्रिल 12 तारीख वच्चारु अशेष जनस्पंदन आ रोजु कोन्नि हामीलु मार्कापुर नियोजकवर्गानिकि इच्चि ఒకటి రెండు ప్రాజెక్టులు 40 సంవత్సరాల కళ ప్రాజెక్ట్ పొదిలి పెద్ద చెరువు మరియు మార్కాపూర్ నియోజకవర్గంలో 14 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ రెండు ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం జరిగింది సామాజిక సాధికార యాత్ర ఈ 4.5 సంవత్సరంలో మనందరికీ తెలిసిన విషయమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి పెద్దపీట వేసి ప్రతి దానిలో 50% రాజకీయంగా మరియు వాలంటీర్స్ లో ప్రతి ఒక్క చోట 50% కంటే 1% ఎక్కువ స్థానం కల్పించి గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి పూర్తిగా అత్యున్నత స్థాయి క్యాబినెట్ మినిస్టర్స్ వరకు 70% కేటాయించి చేశాము చేస్తాము అనే మాట కాకుండా చేసి చూయించాము అనే మాట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ గారు ఈ 70 సంవత్సరాల కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చేసి చూపించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు హఫీజ్ ఖాన్ గారు పోలీస్ పార్సాలి గారు ప్రతి ఒక్కరూ ఈ సభలో భాగమై బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అడుగు బలహీన వర్గాలకు జరిగిన మేలు చేసిన మేలు ముఖ్యమంత్రి గారు నిష్పక్షపాతంగా ఇటువంటి రాజకీయం లేకుండా వారు చేసిన సేవ ఏదైతే ఉందో దాన్ని ముందు తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో రోజుకు 3 నియోజకవర్గాలు చెప్పిన ఈ యాత్ర జరుగుతూ ఉంది మార్కాపూర్ నియోజకవర్గంలో ఈ రోజు జరగడం చాలా చాలా సంతోషం ఇక్కడ ప్రజలందరూ చాలా సంతోషంగా వారిని ఆహ్వానించి ఈ సభకు రానున్న ఒక గంట సమయంలో తీసుకెళ్ళడం జరుగుతోంది మరొకసారి ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవిస్తున్నాను అందరికీ నమస్కారం గౌరవ పెద్దలు పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతూ ఉంది దీనికి కారణం దేశ చరిత్రలోనే అనేక మంది ఉద్దండులు సామాజిక విప్లవం రావాలని ఉద్యమాలు చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి జ్యోతిరావు పూలే గారి దగ్గర నుంచి సాహు మహారాజ్ గారి దగ్గర నుంచి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి దగ్గర నుంచి బాబు జగజ్జీవనరావు గారి లాంటి ఉద్దండులు కోరుకున్నటువంటి సామాజిక విప్లవం ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు విరాజిల్లుతా ఉన్నది అని చెప్పాలని ఉద్దేశంతో గత ప్రభుత్వాలు మమ్ముల్ని మోసం చేసినాయి చంద్రబాబు అనే వ్యక్తి డైరెక్ట్ గా మా కుల ప్రస్తావనలు తెచ్చి ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారని చెప్పినటువంటి పరిస్థితి చూసాం ఎస్సీలు మురికి వాళ్ళని చెప్పినటువంటి పరిస్థితి చూసాం బీసీలు తోకలు కత్తిరిస్తారని చెప్పిన పరిస్థితి చూసాం బీసీలు అంతు చూస్తారని చెప్పిన పరిస్థితి చూసాం రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి వాటా కాలరాసిన తీరు చూసాం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రతకటానికి భయపడాల్సిన పరిస్థితి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉండేది ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఆనాడు మహనీయులు కోరుకున్నటువంటి సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు మాకు గుండె నిబ్బరం మనోధైర్యం ఆత్మ ధైర్యాన్ని కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
ఈొక్క వెనుకబడినటువంటి కులాల స్థితిగతులను మెరుగుపర్చడానికి అనేక గొప్ప కార్యక్రమాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉన్నారు ఆస్వాదిస్తా ఉన్నామని చెప్పడానికి గర్విస్తా ఉన్నాము ఈ రోజు చూస్తా ఉన్నాం 135,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా డీబీటీ రూపేణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద ప్రజలకు వస్తే అగ్రతాంబూలం 168,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీలకు అందినాయి ఉద్యోగాలు ఇస్తే 2 లక్షల పైగా మెజారిటీ 78% ఉద్యోగాలు మాకు వచ్చాయి ఈ రోజు మాకు చదువుకి ఇస్తున్న ప్రయారిటీ ఆరోగ్య ఇస్తున్నటువంటి ఆరోగ్యానికి ఇస్తున్న ప్రయారిటీ ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒక సామాజిక విప్లవానికి తెరదీసిన ధీరోదాత్రులైనటువంటి ముఖ్యమంత్రి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ బస్సు యాత్రకు వస్తూ ఉన్నాం ఈరోజు చూస్తూ ఉన్నాం అంబేద్కర్ గారి విగ్రహం పెడతానని చెప్పి ముళ్ళకందరిలో కంచెల్లో పెట్టిపోయి 5 సంవత్సరాలు వదిలేస్తే 100 కోట్ల రూపాయలని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కోట్ల ఆస్తి ఉన్నటువంటి ప్రాంతంలో 400 కోట్ల పైగా ఖర్చు పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే తీరు అంటే సామాజికంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మదిలో ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నాయో కూడా తెలియపరచాల్సిన పరిస్థితి ఉంది అదే కాకుండా ఈరోజు నిన్న క్యాబినెట్లో తీసుకున్నటువంటి కులగణన ఇది ఒక చారిత్రాత్మకం ఎక్కడో బీహార్లో పెడితే దానికన్నా లోతుగా అధ్యయనం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు పేదల యొక్క స్థితిగతుల కోసం చేస్తున్నటువంటి గొప్ప ఆలోచనను కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అదే కాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం ఒకప్పుడు ఈ రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో చూసాం 3 పార్టీలు కలిసి వచ్చినాయి బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి 648 పైగా వాగ్దానాలు ఇస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు 5 సంతకాలు చేస్తే రైతు రుణమాఫీ అన్నాడు డ్వాక్రా రుణాలు మాఫీ అన్నాడు బెల్ట్ షాపులు రద్దు అన్నాడు మంచినీళ్ళు ఫ్రీగా 20 పైసలకు ఇస్తారని చెప్పినటువంటి ఏ కార్యక్రమాన్ని చేయకపోగా మరలా ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక రకాలుగా పొంతలు తొక్కి ఈరోజు మరలా కలుస్తాకు వస్తూ ఉన్నారు అందుకనే ఈ రాష్ట్రంలో పేదరికంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భుజాన వేసుకున్నటువంటి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పుకునే కులాలలో ఉన్నటువంటి ప్రతినిధులారా కలిసి నడుద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుందాం చంద్రబాబు మరలా కుయుక్తులు చేస్తూ ఉన్నాడు దొంగల మూట అంతా ఒకటవుతా ఉంది వారికి బుద్ధి చెబుదాం ఆ పార్టీల హృదయక్రాలు ఓడకూడదామని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సామాజిక సాధికార యాత్ర తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం అవసరమైతే గ్రౌండ్ లెవెల్కి వెళ్తాం ప్రతి ప్రజానీకాన్ని కదిలిస్తాం తప్పకుండా ఈ రాష్ట్రానికి ఉన్నాం ఈరోజు మార్కాపురంలో మరి బ్రహ్మాండంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు కదలి కదలదుఖంలోకి వస్తానికి సిద్ధంగా ఉన్నారు ఆ రాష్ట్ర వ్యాప్తంగా కదలికుంది తప్పకుండా ఈ యొక్క పేదరికంలో ఉన్న ప్రతివాడు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలుసుకొని ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2024 ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పాలని ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మార్కాపురం పట్టణంలో జగనన్న ప్రభుత్వం గత 4.5 సంవత్సరాల కాలంలో అందించినటువంటి సామాజిక న్యాయం అయితేనేమి సామాజిక సాధికారత అంటే ఏంటి వాటన్నిటినీ ఈరోజు రాష్ట్ర ప్రజలకు సవివరంగా వివరించడానికి ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టడం మార్కాపురకు రావడం మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం పాల్గొనడం మనం చూస్తూ ఉన్నాం సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా జగనన్న ప్రభుత్వంలో ప్రధానమైన అంశాలు జగనన్న యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క భావజాలం ఈ రాష్ట్ర ప్రజలు చాలా చక్కగా అర్థం చేసుకున్నాం ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సామాజిక న్యాయం సామాజిక సాధికారతని చెప్పడానికి మేము వస్తే సాక్షాత్తు జగనన్నను చూసినంత సంతోషంగా ఈరోజు తండోపతండాలుగా ఈరోజు ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సామాజిక న్యాయం
సామాజిక సాధికారత సమసమాజ స్థాపన ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు వాడే పదాలు కేవలం పెదవులకే పరిమితమైనటువంటి మాటలివి ఎక్కడా కూడా బడుగు వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎక్కడా కూడా వారి యొక్క స్థితిగతుల్ని వారి యొక్క జీవన ప్రమాణాలని మెరుగుపరచాలని ఆలోచన కానీ పథకాలు కానివ్వండి కార్యక్రమాలు కానీ చంద్రబాబు నాయుడు చేసిన పాపాన పోలేదు ఈరోజు జగనన్న ప్రభుత్వం జగనన్న నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అని చెప్పి మమ్మల్ని అందరినీ అక్కున చేర్చుకొని మాకు ఈరోజు సాధికారిత అంటే ఏంటో చేసి చూపించారు పదవుల్లో కానివ్వండి పన్నుల్లో కానివ్వండి మరి ముఖ్యంగా సంక్షేమ పథకాల్లో కానివ్వండి మా అవసరాలు ఎరిగినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము పడుతున్నటువంటి బాధలు సమాజంలో మాకున్నటువంటి ఈ యొక్క అసమానతల వలన మేము ఏ విధంగా నష్టపోయాం అనే విషయాన్ని ఎరిగి ఆయన అమలు చేసినటువంటి పథకాలు మరి ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్క కుటుంబం కూడా లబ్ధి పొందిందని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దాని ద్వారా ఈరోజు మేమందరిని అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ కుటుంబంలో ఈ సంక్షేమ కార్యక్రమం ద్వారా మీరు లబ్ధి పొందారా లేదా జగనన్న ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చారా లేదా మీరు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం 2019లో ఒక్క అవకాశం ఇవ్వమని అడిగినప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనన్నకు ఇచ్చి అందించినటువంటి ఆ అవకాశం మీరు తీసుకున్నటువంటి ఆ గొప్ప నిర్ణయం ద్వారా ఈరోజు సాధికారిత అంటే ఏంటో సామాజిక న్యాయం అంటే ఏంటో ఈరోజు చేసి చూపించడం జరిగిందా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను మేధావులందరూ కూడా ఈరోజు ఆలోచన చేయాలి ఈరోజు మేము ఇందాక ఒక న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారితో సమావేశం జరగడం జరిగింది ఎవరైనా కూడా ఏ పార్టీ వారైనా కూడా రండి చర్చిద్దాం ఈ సంక్షేమం జరిగింది ఎంతవరకు జరిగింది అభివృద్ధి ఎంతవరకు జరిగింది అభివృద్ధి అంటే రకరకాలుగా అర్థం ఉన్నాయి మేధావులు పెద్ద పెద్ద మేధావులు నోబెల్ లారెట్లు అభివృద్ధి అంటే మరి మహాత్మా గాంధీ గారు అభివృద్ధి అంటే ఈ పల్లె ప్రాంతాలను అభివృద్ధి చేయాలని దాన్ని అభివృద్ధి అంటారన్నారు ఇంకొక వ్యక్తులు మానవ వనరులని అభివృద్ధి చేయాలన్నారు ఇంకొకరు మహిళలకు సాధికారత ఇచ్చినప్పుడే అభివృద్ధి అన్నారు మరి ఇంకో కొంతమంది మేధావులు లేదు మరి సమాజంలో సమసమాజ స్థాపన సమాజంలో స్వేచ్ఛ ఇచ్చినప్పుడే అభివృద్ధి అన్నారు ఇవన్నీ కలగలిపి ఈరోజు జగనన్న ఇచ్చినటువంటి పథకాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబించడం లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తూ అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు లాగా మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడటం లేదు చివరకు బెయిల్ కోసం కూడా సాక్షాత్ న్యాయస్థానం ముందు అబద్ధాలు చెప్పి అనారోగ్యం అనే ఒక నెపం చూపి మరి ఆయన ఈరోజు బయటకు వచ్చిన తీరు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు 4 వారాలు బెయిల్ తీసుకుంటే మరి ఆయన ఏజీ హాస్పిటల్ అడ్మిట్ అయితే 2 రోజుల్లో ఆయన డిశ్చార్జ్ చేస్తారు నీకు అంతా బాగుందయ్యా నీకేం ప్రాబ్లం లేదు అన్ని అవయవాలు ఆయనను గుండె కొట్టుకోవట్లేదు లంగ్స్ ఊపిరాడటం లేదు కళ్ళు కనపడటం లేదన్న వ్యక్తి 13 గంటల పాటు రాజమండ్రి నుంచి మరి ఆ యొక్క విజయవాడకు ఏ విధంగా ఊరేగింపుతో వస్తారు ఏ విధంగా కాన్వాయిల్తో హాస్పిటల్కి వెళ్తారు ఒక్కసారి గమనించాలి అంటే ఆయన ఏదో విధంగా రాజకీయం చేసి వాడుకొని మరి అధికారంలోకి రావాలనే ఒక ఆలోచన అదేవిధంగా బీసీలని ఎస్సీలని ఎస్టీలని వాడుకున్నాడు కేవలం ఓటు బ్యాంక్గా చూశాడు వాళ్ళ యొక్క స్థితిగతులను మెరుగుపరచడం ఏమాత్రం శ్రద్ధ వహించలేదు ఈరోజు మీరు చూసుకున్నట్టయితే గణాంకాలు చూసుకున్నట్టయితే స్థూల ఉత్పత్తిలో ఈ రాష్ట్రం ఆ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది చంద్రబాబు నాయుడు హయాంలో అది 22వ స్థానంలో ఉంది అట్లాగే తలసరి ఆదాయం ఇప్పుడు 9వ స్థానానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 17వ స్థానంలో నిన్న మొన్న పేపర్లో చూశారు మరి సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఎంత శాతం మరి ఖర్చు చేశారు అని చెప్పి గణాంకాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 1వ శాతం ఖర్చు పెట్టినట్టు చూసాం 2వ రాష్ట్రంగా గుజరాత్ ఎక్కడో 43 శాతంతో 2వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం కాబట్టి మీరు ఆలోచన చేయండి ఇలాంటి నాయకుడిని మళ్ళా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది 2019లో ఏ విధంగా అయితే మీరు తీసుకున్న సరైన నిర్ణయం ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందో ఈ రాష్ట్ర సంపద అభివృద్ధి చెందిందో బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరిగిందో ఏ విధంగా మన పిల్లల భవిష్యత్తుకు ఇంగ్లీష్ మీడియం స్కూల్
मन పిల్లలకు ఉద్యోగ ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళు పాఠశాలలు సాంకేతిక విద్యలు స్వాతంత్రానికి ముందు ఈ రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు జగనన్న పరిపాలనలో ఈ ఒక నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్ని మెడికల్ కాలేజీలు అప్పుడు ఉన్నవి 9 మెడికల్ కాలేజీలు ఉంటాయి ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగనన్న ఆధ్వర్యంలో ఇన్క్లూడింగ్ మార్కాపూర్లో కూడా మెడికల్ కాలేజీ ఇచ్చినటువంటి ఘనత జగనన్నకు మాత్రమే దక్కుతుంది ఎందుకంటే మా యొక్క స్థితిగతులు మెరుగుపరచాలన్నా మా జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నా మా ప్రాణం లేకపోతే ఇంక మేమేం బతకలం ఆ ప్రాణాలని గతంలో గత ప్రభుత్వాలు కేవలం మరి విలువ లేనివిగా మరి గుర్తిస్తే ఈ రోజు అపురూపమైనవి చెప్పి మా నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పి ప్రభుత్వ మరి వైద్యశాలలు కానివ్వండి మరి హాస్పిటల్ కానివ్వండి మరి అట్లాగే విద్యకు వైద్యకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి యొక్క ప్రాధాన్యత మీరు చూస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అందరికీ మరి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ యొక్క సాధికారిక బస్ యాత్ర మరి ఈరోజు మార్కాపురంలో కొద్దిసేపట్లో బయలుదేరబోతుంది మరి ఈరోజు పెద్ద సంఖ్యలో ప్రజలు కేవలం జగనన్న చేసినటువంటి కార్యక్రమాలు చెప్పడానికి వస్తేనే మరి ఇంత అపూర్వమైనటువంటి స్వాగతం మరి ఈ విధంగా స్పందన ఉంది మరి రేపు జగనన్న బయలుదేరినప్పుడు జగనన్న మళ్ళా రెండోసారి మరి పరిపాలన అందించడానికి సిద్ధమవుతున్నప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని ఈ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క మాయ మాటల్లో పడొద్దండి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి అబద్ధపు మాటలు దానికి తోడు తగుదునమ్మా అంటూ ఆ యొక్క యెల్లో మీడియా ఇస్తున్నటువంటి విషపూరితమైనటువంటి రాతల్ని దయచేసి నమ్మొద్దని చెప్పి కూడా మనవి చేసుకుంటూ సరైన నిర్ణయం తీసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొద్దాం జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.